అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ జీవిత సత్యం రచయిత లోగిస లక్ష్మీనాయుడు గారు ఇక కథలోకి వెళితే సాయం సమయం ఇంటి ముందు వాకిట్లో పూల మొక్కల మధ్య వాలు కుర్చీలో కూర్చొని అస్తమిస్తున్న సూర్యబింబాన్ని చూస్తూ వేడివేడి కాఫీ సిప్ చేస్తుంటే ఎదురుగా టీపాయ్ మీద విప్పని రమా రాసిన ఉత్తరం నా మనసుని ఆనంద తరంగాల్లో ముంచెత్తుతోంది కొన్నాళ్ళ తర్వాత కొన్నేళ్ల తర్వాత రమ దగ్గర నుండి వచ్చిన మొదటి ఉత్తరం అది హై స్కూల్ రోజుల్లో మా మధ్య ఎన్నో ప్రేమలేఖలు నడిచాయి అనుభవంతో పాటు లోకజ్ఞానం కూడా లేక వచ్చి రాని వయసులో తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో నిన్ను చూడక నేనుండలేను లాంటి ఉత్తరాలు రాసుకున్నాం అవన్నీ ఇప్పుడు గుర్తొస్తే చాలా సిగ్గుగా ఉంటుంది వేర్వేరుగా కాపురాలు సాగిస్తూ ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ జీవితాంతం అలానే మధుర స్మృతులతో గడిపేయగలిగితే చాలు అనుకునే అమాయకమైన బాల్యం కాది మంచం మీద కలవని ప్రేమ నాన్సెన్స్ అన్న చలం అభిప్రాయాన్ని మనసా వాచ నమ్మిన యవ్వనం ఇప్పుడు రమ తలుపుకు వస్తే మనసంతా తాపంతో నిండిపోతుంది ఒక్కసారి రమ పొందు దొరికితే జీవితం ధన్యమన్న భావన కలుగుతోంది కాఫీ కప్పు టీపై మీద పెట్టి నెమ్మదిగా ఉత్తరం విప్పాను ప్రియనేస్తం ఎలా ఉన్నావు నా గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు నేను బాగున్నాను నువ్వు లేని సాయంకాలాలు అందంగా ఎలా బాగుంటాయి ఎన్నో అద్భుత స్వర్గాలు ఊహించుకున్న నా జీవితం ముల్లవనంలో పయనిస్తోంది ఎన్నో వసంతాలు నీ కోసం వేచి వేచి నీ మౌనంతో విసిగి వేసారి నీ పిరికితనానికి పరాకాష్టగా వేరొక వ్యక్తితో తాలి కట్టించుకున్నాను అయినా నా మనసు నిన్ను తప్పు పట్టలేకపోతోంది నీ మీద అచంచలంగా పెరిగిన ప్రేమ నా అంతరంగం ముందు నిన్ను నిర్దోషిగానే నిలబెట్టింది నీ తలుపుల్లో జీవిస్తూ నీ ఆలోచనలతో విహరిస్తూ అనుక్షణం అమాయకమైన నీ ముద్దు నగుమోము కోసం తపించే ఈ అభాగ్యురాలికి ఒక్కసారి నీ దర్శనం గావించు ప్రియా ఒక బిడ్డకు తల్లిగా ఒక భర్తకి భార్యగా ఇటువంటి దురదృష్టకర ఆలోచన రావడం నిజంగా క్షమించరాని నేరమే కానీ తొలి ప్రేమకి బలముందిలే అది నీకు మునుపే తెలుసు ఉంటానేస్తం రమ ఉత్తరం ముగించేసరికి నా మనస్సంతా తీరని వేదనతో నిండిపోయింది రమా రామా నా తనువులోని అనువనువునా రమే కేవలం నా పిరిగితనం మూలంగా మేము ఏకం కాలేకపోయాం స్నేహితులు భార్యాభర్తలైతే విశ్వ సౌందర్యాన్ని చూస్తారట నేను ఏమాత్రం ధైర్యం చేసినా ఆ విశ్వ సౌందర్యం నా సొంతమయ్యేది అవి మేము హై స్కూల్లో చదివే రోజులు మా మధ్య మొదట్లో గొప్ప స్నేహం ఉండేది మా స్నేహలత పెరిగి పెద్దదై ప్రేమ పందిరికి అల్లుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు సాధారణంగా ఎవరితోనూ కలవక నేనేదో నా చదువేదో అన్నట్లుండే నేను ఆకర్షించగలిగాను అందానికి నిర్వచనంలా నిత్యం చిరునవ్వుతో చూపరుల్ని ఇట్టే ఆకట్టుకునే రమను ప్రేమించగలిగాను మా ఇద్దరికీ కనిపించేవి మా రూపాలే వినిపించేవి మా మధ్య మాటలే మిగతా వారు ఏమనుకున్నా మేము పట్టించుకునే వాళ్ళం కాదు రమ గొప్ప గాయని కూడా ఎప్పుడైనా పాట పాడవు అని అర్థిస్తే పాడమని పాట వినే రాజు ఎవరు సుశీల పాటలోని విషాదమంతా తన గొంతులోనే పలికించేది ఆ పాట విన్నప్పుడల్లా గొంతు నా యదలోయల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది అటువంటి ప్రేమమూర్తితో రాగమయ్యితో జీవితం పంచుకోలేని ఈ బ్రతుకు వ్యర్థం కదూ రమ కూడా అనుక్షణం నా తలపుల్లో వేగుతోంది ఒక్కసారి మేము మమేకం చెందితే ఇప్పటి విరహతాపం కొంతైనా తగ్గుముఖం పట్టి నిత్య జీవితంలో మా మా బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతాం లేకపోతే ఇలానే ఆలోచనలతో కృంగి కృషించి మాడి మసైపోవాల్సిందే ఎప్పటికైనా బూడిదైపోయే ఈ శరీరాలు అపవిత్రం చెందడంతో తప్పేముంది అందులో ఎంత అనుభూతి ఉంది ముసురుకున్న చీకటిలో ఆలోచనలు బెదిరిపోయాయి ఆ రోజు ఆఫీసులో కూర్చున్న అన్నమాటే కానీ నా మనసంతా గడియారం మీదే లగ్నమైంది అప్పటికే ఎన్నోసార్లు చదివిన ఉత్తరాన్ని మరోసారి విప్పి చదివాను అది రమ ఎంతో అపురూపంగా రాసిన ఉత్తరం ప్రియనేస్తం ఓ వారం రోజులు గడపడానికి అమ్మ దగ్గరికి వస్తున్నాను వారం రోజులు నీ కళ్ళల్లోని చల్లతనం ఆస్వాదించడం కోసం నీ మాటల్లోని మాధుర్యాన్ని చూడడం కోసం నీ ఒడిలో తలపెట్టుకొని ఈ బాహ్య ప్రపంచాన్ని మర్చిపోవడం కోసం వస్తున్నా ప్రియా నా ఆశ నెరవేరుస్తావు కదూ రమ ఉత్తరం మడిచి జేబులో పెట్టాను జాలిలేని కాలం కరాల నృత్యం చేస్తోంది నెమ్మదిగా నాలుగైంది హుషారుగా లేచాను ఇంటికెళ్ళేసరికి శ్రీమతి ముక్కుతూ మూలుగుతూ అసహనాన్ని పిల్లల మీద చూపిస్తోంది మా బుజ్జిగాడు ఆరున్నొక్క రాగాన్ని అందుకొని పెంకుల్ని ఎగరగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు శ్రీమతి రుసరుసలాడుతూనే కాఫీ అందించింది ఆవిడ తత్వమే అంతా ప్రమోషన్ వచ్చినా ఛార్జిషీట్ ఇచ్చినా ఒక్కలాగే ప్రవర్తిస్తుంది పెళ్ళైన తర్వాత నవ్వుతూ టీ కప్పుతో ఎదురొచ్చి స్వాగతించిన రోజుల్ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు గబగబ స్నానించి బయటపడ్డాను మా సంకేత స్థలమైన గణపతి ఆలయం మీద పావురాలు సాయం సమయానికి గుర్తుగా గోళ్ళకి చేరుతున్నాయి చుట్టూ పచ్చటి కొండలు అప్పుడప్పుడు వచ్చిపోయే వాహనాల శబ్దం పది సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది వచ్చిన మార్పల్లా మనుషుల్లోనే ఐదు సంవత్సరాల బాబు ఆలయం ఆవరణలో ఆడుకుంటున్నాడు మండపంలో స్తంభానికి ఆనుకొని సుదీర్ఘంగా ఆలోచిస్తున్న శ్రీమూర్తిని రమగా పోల్చుకోవడానికి నాకెంతో సమయం పట్టలేదు నా గుండె లయ తప్పింది నన్ను చూసిన రమ కళ్ళు ఆనందంతో తలుక్కున మెరిసాయి అప్పటికీ ఇప్పటికీ రమ ఏం మారలేదు కాకపోతే కొద్దిగా ఒళ్ళు చేసింది గుండ్రని ముఖానికి అంతంత పెద్ద కళ్ళు కోటే రేసిన ముక్కుకి చివరన ముక్కు పుడక నిండైన గుగ్గలు చక్కటి వక్ష సంపద లోతైన బొడ్డు స్త్రీలకి అసూయ పుట్టేటంతటి శృంగారం రమ అనువనువున ఇమిడి ఉంది రమని ప్రేమభావంతో చూడాల్సిన నా మనసు కామభావంతో చూస్తోందేమిటి అది రమ వంపు సొంపుల్లోని అందమా లేక వక్రమైన నా మనసుకి ప్రతిరూపమా వెళ్ళి పక్కన కూర్చున్నాను ఎలా ఉన్నావు కోయిల కంఠంలా కూసింది ఎలా ఉంటాను నీ వైరాగ్యంతో మోడులా ఉన్నాను నా గొంతులో నాకే తెలియని విషాదం కొన్ని క్షణాలు మా మధ్య నిశ్శబ్దం నర్తించింది రమా నువ్వేమనుకోనంటే ఒకటడుగుతాను ఒకటేమిటి వందడుగుతావనే చూస్తున్నా నా మనసు వశం తప్పుతోంది కళ్ళల్లో కోర్కెల కాగడా వెలుగుతోంది రమ నా కళ్ళకి పెళ్ళైన స్త్రీలా కనిపించడం లేదు మేము హైస్కూల్లో చదువుకునే రోజుల్లో చంకన పుస్తకాలు పెట్టుకొని అమాయకంగా నవ్వుతూ నడిచే రమే కనిపిస్తోంది రమ ఒక్కసారి ఒక్కసారి నీతో పొందు పంచుకోవాలని నా నోటి నుండి ఆ మాటలు ఎలా వచ్చాయో నాకే తెలియదు మరుక్షణం నా చెంప చెల్లుమంటుందన్న నా ఊహ నిజం కాలేదు ఎదురుగా చూపులు నేలకి ఆనించి ఏదో ఆలోచిస్తున్న రమని చూసి ధైర్యం వచ్చింది మానసికంగా మమేకమైన మనం శారీరకంగా సుఖం పంచుకోవడంలో తప్పు లేదు వచ్చే జన్మలో కలుద్దామంటావా ఈ జన్మలోనే కలవలేని మనం పునర్జన్మలో కలుస్తామన్న నమ్మకం ఉందా లేనిపోని సెంటిమెంట్ల కోసం మన సుఖాల్ని బలిపెట్టడం న్యాయం కాదు నీకు నీ భర్త దగ్గర నాకు నా భార్య దగ్గర లభించని సుఖాల్ని మనం సొంతం చేసుకుందాం జీవితాంతం మోడుల్లా జీవించే జీవితాలపై తొలకరి జల్లు లాంటి సుఖం తొంగిచూడని ఎంతో ఆర్ద్రతతో ఆశతో అనునయంగా అడిగాను ఒక్కసారిగా నా చేతిని తన చేతిలోనికి తీసుకొని తన పెదవులతో నా అరచేతిని ముద్దు పెట్టింది అది అపురూపమైన భావ సంచలనం యుగాల నుండి నాలో నిద్రాణమైన కోరిక భల్లున బద్దలైన క్షణం తన చేతిని నా చేతి వేళ్ల మధ్య ఇరికించి కొన్ని క్షణాలు ఆ కళ్ళల్లో కళ్ళుంచి అలాగే ఉండిపోయాను ఈ క్షణం కోసం ఎన్నాళ్ళ నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా రమ తమకంగా అంది చెప్పురమ్మా నీలో మమైకం చెందాలనే నా ఊహని నిజం చేయవు ఆర్తిగా అడిగాను నెమ్మదిగా నా చేతి నుండి తన చేతిని విడిపించుకొని మౌనంగా తల క్రిందికి వాల్చేసింది కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి దూరంగా ఆడుకుంటున్న బాబుని దగ్గరకు తీసుకొని చెప్పింది శ్రీ ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి నా గుండె మీద సమ్మటపోటులా పడింది ఆ మాట నా మెదడులో వేనవేళ శతఘ్నుల మోత అచేతనంగా లేచి రమని అనుసరించారు అప్పుడే ఇళ్లకెళ్తున్న కూలి జనాలు దూరంగా చాకిరేవు కొండ మీద నుండి క్రిందికి దిగుతున్న పశువులు వెనుక కాపర్లు సింహగిరి కొండ మీద ఎత్తులో టీవీ టవర్ చాలా అద్భుతంగా ఉంది వాతావరణం మా మధ్య మౌనాన్ని బద్దలు చేస్తూ రమ అంది శ్రీ నేను రేపే ఊరికెళ్ళిపోవాలి అనుకుంటున్నాను ఒక్కసారిగా నన్ను నిరాశ ఆవరించింది నీ ఇష్టం నేను నీకు నగ్న సత్యం చెప్పాను అందులో నిజం గ్రహించి నన్ను అపార్థం చేసుకోకపోతే అంతే చాలు అన్నాను మర్నాడు మా మధ్యవర్తి ఇచ్చిన ఉత్తరం అందుకొని ఆత్రుతగా విప్పాను శ్రీ ఎందుకో పూర్వంలా నిన్ను ప్రియనేస్తం అని సంబోధించలేకపోతున్నాను క్షమించు ప్రేమ ఒక అలౌకికమైన శక్తి నీచమైన సెక్సు కోసం దాన్ని అపవిత్రం చేయకూడదు ఒకరి పట్ల ఒకరికి ఆరాధనాభావం ఉన్నప్పుడు శరీరాన్ని సుఖపెట్టడం అన్న ప్రసక్తే రాకూడదు మనసైన మనిషితో ఏకాంతంగా కొన్ని క్షణాలు మనసు విప్పి మాట్లాడుకుంటే అందులో ఉండే ఆనందం వేరు లేదు శారీరక సుఖమే కావాలంటే నాకు నువ్వు నీకు నేనే అక్కర్లేదు మనిద్దరం వేరువేరు వ్యక్తులతో కలిసి సుఖపడచ్చు నన్ను నా హృదయాన్ని అర్థం చేసుకునే శక్తి ఉంటే మన పరిచయం సాగని లేదంటావా కలుషితమైన నిన్ను చూడ్డమే పాపంగా భావిస్తూ ఒక దుర్మార్గుణ్ణి స్వార్థపరుణ్ణి ఇన్నాళ్ళు నిష్కల్మషంగా ప్రేమించినందుకు పశ్చాత్తపడి నన్ను నేనే శిక్షించుకుంటాను ఉంటాను రమా ఉత్తరం పూర్తి చేసి స్థానువులా ఉండిపోయాను ఇప్పుడు రమ నా కళ్ళకి పవిత్రమైన ఆలయ శిఖరంలా ఎన్నటికీ అందుకోలేని ఆకాశ హార్మ్యంలా కనిపిస్తోంది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే